नमस्ते 3T टीवी न्यूज की स्वागत मित्रुलकु नमस्ते इदी मना कोस्गी मुनिसिपालिटी परिधिलोनी मूडव वार्ड ई वार्डुलो इक 10 సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం పాలన చేస్తుంది అధికార పార్టీ ఒక అంటే డబుల్ బెడ్రూమ్లు ఏవైతే నిర్మించి ఇస్తుందో ఇగో చూడండి ఇగో ఎంత మంచి డబుల్ బెడ్రూమ్ నిర్మించి ఇచ్చిందో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇగో ఈమెకు బాగా ధనవంతురాలు బాగా డబుల్ ఉన్నట్లు కనిపిస్తుందా నిరుపేద నిరుపేద ఒక మహిళ దళిత మహిళ దళిత మహిళకు ఇల్లు లేనటువంటి పరిస్థితి 10 సంవత్సరాలుగా మన ఎమ్మెల్యే గారు పట్నం నరేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఆమెకి ఇల్లు లేదు అన్నగారు చూడండి అంటే అన్నగారు ఏం చేస్తున్నారంటే టిఆర్ఎస్ వాళ్ళకే దళిత బంధు గాని టిఆర్ఎస్ వాళ్ళకే డబుల్ బెడ్రూమ్లు గాని డబుల్ బెడ్రూమ్లు ఏడికెళ్ళిస్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే టిఆర్ఎస్ ప్రభుత్వం కంప్లీట్ గా మోసం చేస్తూ వస్తున్నది దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పింది మూలకు పెట్టింది అట్లాగే డబుల్ బెడ్రూమ్ అని చెప్పింది అది కూడా ఒక్కటి కూడా ఇయ్యలేదు ఇప్పటివరకు అట్లాగే ఇప్పుడు ఈ మహిళ ఒక ఎలాంటి తోడు నీడ లేనటువంటి ఈ మహిళ తన కొడుకు ఇక్కడే కూర్చున్నాడు ఆ పిల్లోడు రోజు కూలి చేసుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి ఇది मरी ओकटे ओक विषय చెప్పదల్చుకున్నా ఇప్పటివరకు మరి 5 లక్షలు ఇస్తామని చెప్పిరు మొదట ఖాళీ స్థలం ఉంటే సొంత స్థలం ఖాళీ స్థలం ఉంటే ఇల్లు నిర్మించుకోవడానికి ఇస్తామని చెప్పిరు మరి అది ఇవ్వలేదు ఇప్పుడు మళ్ళీ తర్వాత ఏమన్నారు 3 లక్షలు ఇస్తామన్నారు 3 లక్షలు కూడా నేను మొదట్లోనే నేను అనుకున్నాను 3 లక్షలు కాదు ఏది కాదు ఎలక్షన్ కోడ్ వస్తది అంతటితో మనం ఆపేస్తాం కోడుపైన దొబ్బేదామని వాళ్ళ ఉద్దేశం ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాకం ఇది మూడో వార్డు మల్రెడ్డిపల్లి గ్రామంలో ఉన్నటువంటి కామారం పకిరమ్మ అనే ఈ మహిళకు ఈమెకు చూడండి అసలు ఎంత దీనావస్థ పరిస్థితిలో ఉందో ఆమె ఇల్లు లేవే సార్ పైకి లేవు చూడండి ఒక ఆమె ఇల్లు చూస్తే తెలుస్తది ఇదండి పరిస్థితి ఇది ఎమ్మెల్యే గారికి ఇది కనపడట్లేదా అని అంటున్నా ఎమ్మెల్యే గారికి ఇది కనిపిస్తలేదా అంటున్నా ఇగో ఈమె పరిస్థితి ఇక్కడే కుండలు ఇక్కడే పడుకోవడం ఇటువంటి పరిస్థితి ఇటువంటి దుస్థితి ఎదుర్కొంటున్నటువంటి ఈ మహిళకు ఇదండి పరిస్థితి ఇట్లా ఉంది పరిస్థితి అయితే నిన్న ఎవరికో మూడో వార్డులో ఎవరికో ఇచ్చినని తెలిసింది మరి దళితులకు దళితుల్లో లేరా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఏంటి అని అర్థం కావటం లేదు ఇది పరిస్థితి ఇంత ఓట్ల కోసం చేస్తున్నటువంటి రాజకీయం టిఆర్ఎస్ పార్టీ అదే బిఆర్ఎస్ ఇప్పుడు బిఆర్ఎస్ గా మారిపోయింది రాష్ట్రం మొదలుపెట్టి దేశవ్యాప్తంగా ఇప్పుడు విస్తరించనికి పోతుంది బిఆర్ఎస్ పార్టీ చూడండి గమనించండి అసలు ఇది 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారికి తెలవడం లేదా ఇంకా చాలా ఉంది ఎమ్మెల్యే గారు డైరెక్ట్ గా ఈమెకు వచ్చి పరామర్శించారు ఒకసారి ఆమె మాటల్లోనే మనం విందాం ఏమంటదో ఆమె మాటల్లోనే వినండి ఏం చెప్తుందో చెప్పండి చెప్పమే కుర్చీలోకి వచ్చి పోటీ తీసుకొని పోయిండు నేను ఇస్తానమ్మా మళ్ళా 15 దినాల కల్లా అని ఆ ఫస్ట్ ఓట్ల అప్పుడే ఎవరు ఈతని నరేంద్ర రెడ్డి మళ్ళీ ఇప్పుడు మళ్ళా ఓటే వస్తున్నారు చూడగా ఊళ్ళకి వస్తే ఇస్తా అక్కడనే నరేష్ గారు దొరికొచ్చిన అప్పుడు ఇస్తా అంటే అన్నాడు ఓడేది వచ్చే ఇది వారు కాయపలేడు అయిపో ముఖం లేదు నేను తిరగలేదు నా చేత మరి ఇప్పుడు ఎవరికి వచ్చింది ఊర్లో ఎవరికైనా వచ్చిందా నిన్న చెక్ ఇచ్చిందంట ఎవరికి నీకు ఇచ్చలేరా
ఎవరికిచ్చారు అంటే ఎవరు ఆయన ఉపసర్పంచ్ అది పరిస్థితి చాలా సంతోషం బాగుంది ఇదండి పరిస్థితి టిఆర్ఎస్ చేస్తున్నటువంటి ఒక పాలన ఇది నిజంగా ఇంత మంచి పాలన చేస్తుంది మన బిఆర్ఎస్ పార్టీ ఇది చూడండి ఒక దళిత మహిళ కామారం పక్కిరమ్మ అనేటటువంటి ఒక నిరుపేద దళిత మహిళ ఇది టిఆర్ఎస్ కు కనిపిస్తలేదా బిఆర్ఎస్ పార్టీకి కనిపించడం లేదా ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ వచ్చే ఎన్నికల్లో ఇలాంటి పార్టీకి మరి బ్రహ్మరథం పడతారో జనాలు ఏం పడతారో వాళ్ళకే తెలుసు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తే ఎత్తట్లేదు ఎమ్మెల్యే గారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తట్లేదు ఏందంటే ఎమ్మెల్యే గారు ఇంతకు ముందు మొదటి టర్ములో ఎత్తేవాళ్ళు ఫోను రెండో టర్ములో కూడా ఎత్తారు ఇప్పుడు ఏంటంటే ఈ ఇప్పుడు ఇప్పుడు ఏందంటే పరిస్థితి ఇది పరిస్థితి ఎమ్మెల్యే గారు రెండోసారి ఆయనకు టికెట్ కన్ఫర్మ్ అయ్యింది అని చెప్పే వరకు ఫోన్ ఎత్తట్లేదు అసలు ఎవరి ఫోన్ ఎత్తట్లేదు రిపోర్టర్ల ఫోన్ ఎత్తుతలేడు ఎవరి ఫోన్ ఎత్తుతలేడు మరి అంటే ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళే ఎత్తుతున్నట్లున్నాడు దయచేసి ఇది ఎమ్మెల్యే గారికి మరి ముఖ్యమంత్రి గారికి చేరే వరకు దయచేసి షేర్ చేయండి ప్లీజ్ ప్లీజ్.